వెల్కమ్ టు సాబ్లైమ్ స్టూడియోస్. సో ఈరోజు మేము వచ్చిన ప్లేస్ పేరు వచ్చి ముద్దపప్పు, కందాలవారి ముద్దపప్పు. సో ముద్దపప్పు అంటే జనరల్గా మనకేం గుర్తొస్తుంది, ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ, అప్పడము అండ్ పెరుగు మిరపకాయ. కాకినాడ కాజా దోసకాయ ఆవకాయ. సో గైస్, ఇది ఈరోజు ముద్దపప్పు అరిటాకు ఫుడ్. సో నేను ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వచ్చి చూసేయండి. సో ఫస్ట్ ఇది వచ్చేసి పనసకాయ బిర్యానీ, ఇది వచ్చేసి ఉలవచారు బిర్యానీ, ఇదేమో సాంబార్, ఇది రసం, ఇది ఇక్కడ డిష్ ముద్దపప్పు, ఇది ఆనపకాయ నువ్వుల పొడి, ఇదేమో ఆలు విత్ లెమన్ అంట, ఇది గారే, ఇది స్వీట్ కాకినాడ కాజా, అండ్ మనకి ఆవకాయ ఇచ్చారు, ఇది దోసకాయ ఆవకాయ. ఈ రైస్ వచ్చేసి గోంగూర రైస్, ప్లెయిన్ రైస్, ఇది పెరుగుచారు, దీంతో మనకు ఒక చపాతి ఇచ్చారు, దాంతోపాటు మనకు ఒక అప్పడం ఇచ్చారు. సో నేను ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ట్రై చేసి తినేస్తాను, చాలా టెంప్టింగ్గా ఉంది. సో మీరు కూడా కావాలంటే మీరు కూడా వచ్చి ట్రై చేసి తిని నాకు రివ్యూస్ పెట్టండి. సో నేను ఇంకా ఆగలేను, ఫస్ట్ తినేయాలి, చాలా టెంప్టింగ్గా ఉంది. ఫస్ట్ అయితే నేను కాకినాడ కాజా ట్రై చేస్తున్నా. బా చాలా జ్యూసీ జ్యూసీగా ఉంది, చూడండి, తింటుంటే మొత్తం మెల్ట్ అయిపోతుంది నోట్లో, చాలా టేస్టీగా ఉంది కాకినాడ కాజా. అయితే నేను మీకు తినేసిన తర్వాత రివ్యూ ఇస్తాను, ప్రశాంతంగా తింటాను అప్పటి వరకు. వావ్, జ్యూస్ చూసారా ఎలా కారుతుందో కాకినాడ కాజా. ఈ సారిటాకు భోజనం అయిపోయింది, తినేసాను, గడుపు నిండిపోయింది. ఇక్కడున్న ప్రతి ఐటము చాలా డిఫరెంట్గా ఉంది, టేస్ట్ అంటే కొంచెం కొంచెం డిఫరెన్స్ అనమాట. జాక్ ఫ్రూట్ బిర్యానీ కానీ, అలాగే ఉలవచారు బిర్యానీ కానీ ఇంట్లో చేసుకున్న దానికంటే కొంచెం డిఫరెంట్ టేస్టే ఉంది, కానీ చాలా బాగుంది. నాకు అన్ని ఐటమ్స్లో బాగా నచ్చింది, స్వీట్స్ అంటే నాకు ఇష్టం కాబట్టి కాకినాడ కాజా. ఆ తర్వాత వడ చాలా క్రిస్పీగా ఉంది, అనపకాయ ఇదైతే అసలు చాలా డిఫరెంట్ టేస్ట్, నువ్వుల పొడి కలిసింది కాబట్టి ఆటోమేటిక్గా టేస్ట్ బాగుంటుంది. అనపకాయ నువ్వుల పొడి చాలా బాగుంది. అన్నిట్లో వచ్చేసి ముద్దపప్పు గురించి ఇంకా చెప్పనవసరం లేదు, మెయిన్ డిష్ ముద్దపప్పే కాబట్టి టేస్ట్ చాలా బాగుంది. ఈ రోజుకైతే నా ఫుడ్ బ్లాగ్ అయిపోయింది. అరిటాకులో తినడం అనేది ఇంకాస్త మంచి అనుభూతిని ఇచ్చింది, ఎందుకంటే చాలా కాలం తర్వాత తిన్నాను కాబట్టి. మీరు కూడా తినాలి అనుకుంటే, నన్ను చూస్తే మీకు కూడా నోరూరినట్లయితే తప్పకుండా వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి. సో గైస్, ఈరోజు మనం ముద్దపప్పు ఫుడ్ ప్లేస్కి వచ్చాం కదా, దీన్ని రన్ చేసేవారు శరణ్ గారు. సో ఆయన అడిగి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. మీ ముద్దపప్పు స్పెషాలిటీస్ ఏంటి? ముద్దపప్పు మన ప్రాచీనంగా వస్తున్న ఒక సంప్రదాయబద్ధమైన ఒక వంటకం అండి. అవును. సో ముద్దపప్పు అనేది కూడా చాలా క్యాచ్ చిన్నప్పుడు కూడా గోరు ముద్ద పిల్లలు పెట్టుకున్నప్పుడు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో మన శాస్త్రీయ భోజనానికి ముద్దపప్పు విశిష్టత కలపడానికి పేరు కూడా బాగుంటుంది అని చెప్పేసి, క్యాచిగా ఉంటుంది నీట్ అని చెప్పేసి ముద్దపప్పు అని పేరు.
ఓకే, ఇక్కడ ముద్దపప్పు మాత్రమే దొరికింది అంటారా? లేదండి, ముద్దపప్పుతో పాటు అన్ని వంటకాలు దొరుకుతాయి. ఇక్కడ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేని వంటకాలు కూడా దొరుకుతాయి. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేని వంటకాలు ఎందుకని అలా స్పెషల్? చాలా మంది ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు జీర్ణించుకుంటారు. ఓకే, అది చాలా మంది తినని వాళ్ళు ఉన్నారు. చాలా మంది శాఖల్లోని వాటిల్లోని మనకి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా తింటారు. ఇప్పుడు మనకి వైకుంఠ ఏకాదశి నాడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు తింటారు, సోమవారాలు శనివారాలు తింటారు. అలాగా ఆ తినని వాళ్ళకి ఇక్కడ మన దగ్గర రుచికరమైన వంటకాలు చాలా దొరుకుతాయి. పప్పుల్లో టైప్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయండి మన దగ్గర. 7 రోజులకి 7 మెనూ ఉన్నాయి. రోజుకో మెనూ ఉన్నాయి మన దగ్గర. మన దగ్గర మామిడికాయ పప్పు, టమాటా పప్పు, దోసకాయ, గోంగూర పప్పు, ఆకుకూరలతోని ముద్దపప్పు కాకుండా ఇన్ని ఐటమ్స్. ముద్దపప్పు కంపల్సరీ ఉంటుంది. ముద్దపప్పు కాకుండా ఇన్ని ఐటమ్స్, ఎందుకంటే ముద్దపప్పు ఇక్కడ వాళ్ళకి చాలా మందికి పెట్టేసరికి అది కిచిడి అనుకుంటారు. మన వాళ్ళకి తెలియదు అది, సో అది కిచిడి అనుకుంటారు. దాంతోపాటు ఈ ఐటమ్స్ కూడా పెడుతున్నాం. వీటితో పాటు పనసపట్టు ఆవకూర, కందా బచ్చలి అని ఫేమస్ కూర ఉంది ఒకటి, కందా బచ్చలి, ముక్కలు పులుసు, దాన్ని దప్పలం అంటారు. సొరకాయ కాదు, గుమ్మడికాయ. గుమ్మడికాయ 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 అగైన్ విటమిన్లోని బి విటమిన్ రిచ్. సో ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి కూరగాయ కూడా మీకు విటమిన్స్ పరంగా మంచివి, తింటే ఒంటికి మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ మన కిచెన్ హైజీన్ కిచెన్ మెయింటైన్ చేస్తున్నాము. డైనింగ్ కానీ మనం వాడే పదార్థాలు ఇవన్నీ కూడా నీట్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు వాష్ చేస్తుంది. మనం ఓన్లీ లంచ్ వరకే ప్రస్తుతానికి ప్రొవైడ్ చేస్తాము. సో ఆ టైంలోని శాఖాహార భోజనం ప్రియులకు మాకు అమ్మటి భోజనం పెట్టడానికి. ఇప్పుడు మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు హైజీనిక్గా ఉంచడానికి? ఇప్పుడు మీ వర్కర్స్ చూసాము పనిచేస్తున్నారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? మన కిచెన్ ఆల్మోస్ట్ ఒక 1000 సేఫ్టీలో ఉందండి పైన. ఓకే, దాంట్లోనే మనం స్టీమ్డ్ మొత్తం కుకింగ్లో ఉంది మనది. తర్వాత వాటర్ కూడా కంప్లీట్గా పైప్స్ త్రూ వచ్చేది, హ్యాండ్ కూడా ఎక్కడ పెట్టలేదు. తర్వాత గ్యాస్ పైప్ లైన్లు ఉన్నాయి, ఎక్కడికెక్కడికి స్టీల్ మెటీరియల్ వాడుతూ మనం వండిస్తున్నాం. సో అది పొద్దున్న సాయంత్రం వచ్చినప్పుడు కడుగుతారు, వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని నీట్గా శుభ్రం చేసి పెట్టారు. వచ్చిన వెజిటేబుల్స్ కూడా ముందు రాగానే ఇమీడియట్గా వాటిని శానిటైజింగ్ వాష్ చేపిస్తున్నాము, చేపించి హైజీన్గా కట్ చేపించి మన దగ్గర ఉన్న రీఫ్రిజిరేటర్స్లో వాటిలోనే ప్రిజర్వ్ చేసి పెడుతున్నాము. అలాగే మిల్క్ కూడా, డైరీ ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర ఇక్కడే దొరుకుతాయి మా దగ్గర. సో అక్కడ నుంచి తీసుకున్నవే చేస్తున్నాము. ఇప్పుడు నేను వస్తుంటే విన్నా బయట కంపెనీస్ కూడా ఆన్లైన్ ఆర్డర్స్ వెళ్తున్నాయి. అది కార్పొరేట్ దాంట్లో పెట్టామండి. కార్పొరేట్లోని మనకి కార్పొరేట్ ప్యాకింగే ఉంటుంది మనకి. ఆ కార్పొరేట్ మీనింగ్ దాంట్లోనే 9 ఐటమ్స్ వస్తాయి మనకి. 2 కూరలు, పప్పు, పులుసు, పచ్చడి, ఒక స్వీటు, పిక్కులు, 2 పుల్కా, రైస్, కర్డ్, ఈ 9 ఐటమ్లు మనం ఇస్తాం. సో వాళ్ళది హైజీన్గా కార్పొరేట్ ప్యాకింగ్ చేసి మనం డెలివరీ చేస్తాం. ఇప్పుడు మీరు మెనూలో అన్నీ చెప్పారు, పప్పు, ఆవకాయ ఇవన్నీ దొరుకుతాయని. దాంతోపాటు స్వీట్స్ మీరు ఎట్లా? అది కూడా స్వీట్లో కూడా మనము మీకు తెలిస్తే కాకినాడలోని చాలా ఫేమస్ స్వీట్ కాకినాడ కాజా, దానికి ఒక 100 పాసిస్తున్నాం. మా తాతగారు వాళ్ళు కాకినాడ కోటయ్య గారి దగ్గర అసిస్టెంట్ కింద చేసేవారు. ఓకే, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గర కూడా కాకినాడ కాజా మీదే మా ఫ్యామిలీ వాళ్ళందరూ బాగా ప్రఖ్యాతి చెందారు. సో ప్రతి దాంట్లో కంపల్సరీ మేము కేటరింగ్ చేసినా బయటకి ఫుడ్ పంపించినా ఆ కాకినాడ కాజా మాత్రం కంపల్సరీ చేస్తున్నాము. రోజు అదే ఉంటుంది? లేదండి, వీక్లో 2 కాకినాడ కాజా, బాదుషా ఉంటుంది, సేమియా పాయసం ఉంటుంది, బూరెలు, పూర్ణం బూరెలు తెలుస్తుంది, బూరెలు ఉంటాయి. అన్నీ మీరే ప్రిపేర్ చేస్తారు? మనం అండి, మనం బయట నుంచి ఏం పంపిస్తాం, అన్నీ మన కిచెన్లోనే అన్ని రెడీ చేస్తాము. మన దగ్గర ఉన్న చెఫ్స్ కూడాను మా ఇంట్లో వాళ్ళే అందరూ, మా బావలు, మా అన్నయ్య, మా బాబాయ్లు, వీళ్ళే వాళ్ళు ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ దీంట్లో ఉన్నాను. ఫ్యామిలీ బిజినెస్ ఆల్మోస్ట్. మీరు ఇక్కడ భోజనం చేస్తే కూడా ఇంట్లో భోజనం చేసినట్టు ఉంటుంది ఐటమ్ అంతా, ఏదో కమర్షియల్గా ఏమి ఉండదు. ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళు కావాల్సింది వడ్డించుకోవచ్చు, అలాగే నాకు మాట్లాడుకుంటూ కూర్చుంటారు, కావాల్సినవన్నీ వడ్డిస్తారు, ఇక్కడ మన వాళ్ళు తినేస్తారు. ఓకే, బయట క్యాటరింగ్స్ కూడా పంపిస్తారా మీరు? అవునండి, 40 ఇయర్స్ నుంచి మా తాతగారు వాళ్ళు చేస్తున్నది ఇదే, మా తాతగారు, మా నాన్నగారు, ఇది మా 3rd generation. ఇది 3rd generation కూడా మనం కేటరింగ్స్ పెళ్ళిళ్ళకి కానీ పేరెంటర్లకు కానీ బాగానే చేస్తాము. మనం ఇప్పుడు రీసెంట్గా ఒక 3 వెడ్డింగ్కి వచ్చే వెడ్డింగ్ సీజన్ కూడా మనం రిలీజ్ చేసామండి. దాంట్లో 249 రూపాయలు, 299 రూపాయలు. ఆ 3 బయట క్యాటరింగ్కి, క్యాటరింగ్ వాళ్ళకి మనం పంపిస్తాం. ఓకే, దాంట్లో కూడా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో ఉన్నాయి. ఓకే ఓకే, లైవ్ కౌంటర్స్ పెడతారా? లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయండి. అవి అంటే జనరల్గా కూడా బయట ఎవరు తయారు చేయరు, వాటిని బయట నుంచి తీసుకుని రావాలి. అంటే మన చైనీస్ వాళ్ళు చైనీస్ తీసుకొస్తారు, ఇటాలియన్, మెక్సికన్, మంగోలియన్, థాయ్, ఇవన్నీ కూడా మనతోని వెండర్స్ మన దగ్గర ఉన్నారు.
సో వాళ్ళని తీసుకొచ్చి మనం అరేంజ్ చేపిస్తాం లైవ్, పాన్ కానీ, ఐస్ క్రీమ్ కానీ, క్రీమ్స్ ఐస్ క్రీమ్ కానీ, ఫ్రూట్స్ కానీ, బాదం మిల్క్ కానీ, సో పాపిడి లేకపోతే క్యారమిల్ ఇట్లాంటివి ఏది ఉన్నా కూడా మనం లైవ్ కౌంటర్స్ అరేంజ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే గైస్, ఇది ఈరోజు ఫుడ్ బ్లాగ్ విన్నారు కదా శరణ్ గారు చెప్పిన వర్డ్స్. ఈ రోజుల్లో ఎక్కువ నాన్ వెజ్ ప్రియులు ఎక్కువైపోయారు, కానీ ముద్దపప్పు అనేది ఎప్పటికీ పాతది కాదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి మనం పుట్టినప్పుడు అన్నప్రాసన దగ్గర నుంచి లైఫ్ లాంగ్ ముద్దపప్పు అనే దాంతో మనకు ఒక అటాచ్మెంట్ అనేది ఉంటుంది. ఎంత నాన్ వెజ్ లవర్స్ అయినా ముద్దపప్పును ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. సో ముద్దపప్పు ఫుడ్ ప్లేస్లో చాలా రీజనబుల్ ప్రైసెస్తో మంచి హైజీనిక్ ప్రికాషన్స్ తీసుకుంటూ హైజీన్ ఫుడ్ మనకు అందిస్తున్నారు. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉండబట్టే కార్పొరేట్ వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వేరే వేరే డిఫరెంట్ సెక్టర్స్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ఆర్డర్స్ తెప్పించుకొని తింటున్నారు. సో నేను బయట అడిగాను టాక్ ఎలా ఉంది ముద్దపప్పు గురించి అని చెప్పి, స్టార్ట్ చేసి చాలా తక్కువ టైం అయినా కానీ మంచి పేరును సంపాదించింది. సో మీరు కూడా వచ్చి ఏదో ఒక టైంలో ముద్దపప్పు ఫుడ్ ప్లేస్కి వచ్చి మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు రివ్యూ పెట్టండి. ఇది ఈరోజు ఫుడ్ బ్లాగ్, మరో ఫుడ్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.